వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 13న జరిగిన జిల్లా ఉన్నత స్థాయి సమావేశంలో కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి 15వ తేదీ నుండి అమలు చేసిన కఠిన చర్యలు ద్వారా ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని గత 3-4 రోజులుగా ఒక కేసు కూడా నమోదు కాకపోవడం ఇది నిదర్శనమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలియజేశారు. राष्ट्र व्याप्त गौरव मुख्यमंत्री गर्यो चर्यद अधिकार गत नोजल निरंतर इवे पे कलेक्टर एसपी गार मेडिकल अंड डिपार्टेंट पंचायती राज डिपार्टेंट म्युनिसिपल एडमिनिस्ट्रेशन डिपार्टेंट गौरव शासन सब नोजल संपूर्ण टाइम इवे पे करोना कटेट पे जो ఇప్పటి వరకు లాక్ డౌన్ సందర్భంలో ప్రజలందరూ చాలా సహకరించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అధికారులు ఎంత కఠినంగా వ్యవహరించినా అది మీ భద్రత కోసం ప్రజల భద్రత కోసం ప్రజల సంక్షేమం కోసం అని మాత్రం గుర్తుపెట్టుకోవాలని ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అది ఏదైనా కానీ ఇప్పుడు కూడా ఇంకా భవిష్యత్తులో కూడా ఈ లాక్ డౌన్ పీరియడ్ లో అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. అది పండగలు కావచ్చు పబ్బాలు కావచ్చు ఏదైనా కావచ్చు అది శ్రీరామనవమి కావచ్చు రంజాన్ కావచ్చు ఉగాది కావచ్చు ఏమైనా కావచ్చు ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే చేసుకోవాలి. బయటికి వెళ్ళకూడదనేది అది గుడి కావచ్చు లేదా మసీద్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఎక్కడైనా సమూహంగా ఒకే దగ్గర గ్యాదర్ కాకుండా ఉండాలని ఇంటెన్షన్ తోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. అందరూ కూడా సహకరించాలని కోరుతాను. రేపు రంజాన్ మొదలు కాబోతా ఉంది. ముస్లిం సోదరులందరూ కూడా నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా మీరందరూ కోరుతున్నట్టు మత పెద్దలందరూ కోరుతున్నారు ఏంటంటే మీరందరూ కూడా ఎక్కువ మంది ఇళ్లలో ప్రే చేయాలని ఆ భగవంతుడు వల్ల ఈ కరోనా వైరస్ నుండి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని బయటపెట్టాలని ప్రార్థనలు కూడా అందరూ కోరాలని కోరుతా ఉన్నాను. బయటికి రాకుండా ఎక్కువ మటుకు ఇంట్లోనే ఉండి ఈ పండుగను ఆరోగ్యంగా ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా జరుపుకోవాలని ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారమైన అధికారుల నుండి ఎలాంటి సహకారమైన ఎమ్మెల్యేస్ నుండి ఎలాంటి సహకారమైన మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఒకసారి తెలియజేస్తాను.